హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఉదయ్ భాస్కర్ని. ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు ఒక డైరీ ఫామ్ కాడికి వచ్చినాము. మనం ప్రస్తుతానికి అయితే మాడిపల్లి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మాడిపల్లిలో అయితే ఉన్నాం అన్నమాట. అన్నా ఇది ఎవరన్నా? మజిద్ మామిడిపల్లి అన్న. మజిద్ మామిడిపల్లి ఇప్పుడు వచ్చేసి చార్నగర్కి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ఉంటానా? 8 కిలోమీటర్లు వస్తుంది. 8 కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి వారానికి ఇప్పుడు మీ తాను ఎన్ని అవర్లు వస్తాయి? ఇప్పుడు వేసవికాలం కాబట్టి 8 నుంచి 10 ఉంటాయి అన్న. వర్షాకాలంలో 20-25 అవర్లు ఉంటాయి ఇప్పటికి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ ఈ వారం ఎన్ని వచ్చినా? వారం 6 వచ్చినాయి. 6 ఈ రోజు వచ్చినాయి. ఆహా, ఇవాళ మార్నింగ్ వచ్చినా? ఇవాళ మార్నింగ్ వచ్చినాయి కాబట్టి అంటే ఎక్కడ నుండి తీసుకొస్తావునా? శ్రీకాకుళం గెలి వస్తాయి. శ్రీకాకుళం ఇప్పుడు వచ్చేసి మనకు మనకి పాలు ఎంతవరకు ఉంటాయి? ఎంత రేట్ ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉంటాయి? పాలు చూడన్న, పూటకు 5 లీటర్ల నుంచి 8 లీటర్ల వరకు ఇచ్చేది ఉంటాయి. ఓకే, రేట్ అన్న? రేట్ 50 నుంచి 80 వరకు ఉంటాయి. రేటు 50 నుంచి 80 వరకు. ఇప్పుడు 50 నుంచి 80 వరకు ఆవులు చూపించగలుగుతా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఆవుల కాడికి అయితే వెళ్ళిపోదాం. ఈ అన్న మాటలు అన్నీ తెలుసుకుందాం. రండి. ఇంకేమైనా చెప్పాలన్నా మన సబ్స్క్రైబర్స్కి? అన్న, మా దగ్గర పాలు ఆవులు 2 రోజులు కాదు 3 రోజులు అయినా సరే పిండి చూసుకోవచ్చు అన్న. ఓకే, మేము ఫీడింగ్ మొత్తం ఇది వరిగడ్డి వేసి దానాలు పెట్టే పాలు ఉంటామన్న. పచ్చిగడ్డి ఇలాంటిది లేదు. ఓకే, మేము అన్న లీటర్ మేము అన్న పాలు ఇస్తాను, ఇటుకెళ్ళి తీసుకెళ్ళండి. ఓకే, ఈయన ఆవులైనా ఇక్కడ మేము అన్ని చూపించిస్తాము. ఒకవేళ మీ దగ్గరికి వెళ్ళినా, గుడ్లమా వెళ్ళినా, ఈయనక సన్నల్లో పాలు రాకపోయినా ఎక్స్చేంజ్ తీసుకుంటాము. ఓకే, ఎక్స్చేంజ్ తీసుకొని వేరే ఆవును ఎక్స్చేంజ్ ఇస్తాము. ఓకే, అన్ని గ్యారంటీ పైన ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తానికి అయితే 6 ఆవులు అయితే వచ్చాయన్నమాట ఈ వారం అయితే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 ఆవులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ 3 ఆవులు ఉన్నాయి అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ఆవులైతే రేట్లు అయితే అడుగుతున్నాను అన్నమాట. దీని కథ చెప్పాను, ఇది ఇనిందా, అది కట్టిందా, అది అని చెప్పు. ఓకే, ఓకే, చిన్నపాలు 5 లీటర్లు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి ఎప్పుడు ఎన్నిందన్న? ఇది 2 రోజులు అవుతుంది. 6 లాగనా? ఇప్పుడు పాలు వచ్చేసి ఎంత ఇస్తుందా? 5 లీటర్లు అంటే పొద్దుగాల మార్నింగ్ వింటారా? మాలు మార్నింగ్ వింటారు అన్నమాట. వచ్చేసి ఇది ఇది జెర్సావా ఇప్పుడు ఏందన్న? ఓకే, ఓకే, ఇప్పుడు వచ్చేసి అంటే పశ్చితనా సెకండ్ ఇతనా? పశ్చిత. ఫ్రెండ్స్ చూసినారా, పశ్చావ అయితే ఈ విధంగా ఉంది అనమాట. పశ్చావ కథ అయితే ఈ విధంగా ఉంది. వచ్చేసి మనకు 5-5 లీటర్లా? ఓకే, పొద్దుగాల పొద్దుకి అంటే పాలు చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చి. ఇక పశ్చావ అయితే ఈ విధంగా ఉంది. 5-5 అంటే వచ్చేసి 10 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఒక రెండు ఒక రోజు కలిపి. చూసినారు కదా, 60 వేలకి. ఫ్రెండ్స్ చూసినారు కదా, పశ్చావ అయితే ఫైనల్ అయితే 60 వేలు అయితే చెప్తారు అనమాట. సెకండ్ హావ్కి అయితే వెళ్ళిపోదాం రండి. అన్న సెకండ్ హావ్ కథ చెప్పన్న. 6 పండ్లు ఉంది. 5 రోజులు. ఓకే, 6-6.5 ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఇది దీని ధర ఏం చెప్తున్నా? చెప్పుడు 75 వేలు చెప్తున్నా. ఫైనల్ 65 వేలకి కట్టిందా? ఈ దాని అయితే 5 రోజులైందన్న. 6.5 పాలు వెళ్తున్నాయి పూట. ఓకే, 6.5 పాలు అయితే వెళ్తున్నాయి అంట ఫస్ట్. ఓకే, ఇప్పుడు మార్నింగ్ అయితే పాలు వింటారు అనమాట. మార్నింగ్ మొత్తం వింటేసాం. ఓకే, ఇప్పుడు అంటే మా పొద్దున అయితే లోడ్ దిగింది అంట ఫ్రెండ్స్. చూసినారు మొత్తానికి అయితే మనకు వచ్చేసి ఆడలేనా మొదలేనా అనేది? ఆడలేక. ఇప్పుడు వచ్చేసి చూసినారా, ఆడలేకనంట ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మనకు వచ్చేసి పాలు 5-5 6-6.5 పక్కన. ఓకే, 6-6 అంటే అది 12 షేర్లు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక్కరోజు కలిపి. మనకు చూసినారా మొత్తానికి అయితే ఇప్పుడు 65 ఫైనల్? ఫైనల్ 65 వేలు. ఓకే, వ్యాపారం ఏం లేదంటే 65 వేలు ఇచ్చి. ఓకే, అంటే పాలు చెక్ చేసుకోవచ్చా? 2 టైమ్స్ కాదు 2 రోజులు వెండుకొని తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, గ్యారంటీ అంటే ఒక రేంజ్లో గ్యారంటీ ఉంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే. ఏంటంటే మొత్తానికి అయితే ఇక్కడ మనం పాలు చెక్ చేసుకుని అవి ఫస్ట్ అయితే ఆవులు తీసుకొని వెళ్ళిపోమంటారు. చూసినారు కదా, సెకండ్ హావ్ అయితే ఈ విధంగా ఉంది కథ. ఆట ఒక చెప్పను. 4 రోజులు అవుతుంది దీని. ఓకే, చూసినారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 6-6.5 ఇస్తుందంట. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు 2 పూటలు కలిసి 12 షేర్లు అయితే ఇస్తుంది అనమాట. మనకు చూస్తే ఇప్పుడు మొత్తానికి అయితే దీని ధర ఏం చెప్తున్నాను? 65 వేలు. 6-6.5 ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, 6-6.5 ఇస్తుందంట మనకు వచ్చేసి. మనకు 65 వేలు అయితే చెప్తారు అనమాట. మనకు గ్యారంటీ మీద ఇక్కడ పాలు అయితే ఇస్తారు అనమాట. మనకు వచ్చేసి 2 పూటలు అయితే పాలు వెంటుకొని మరీ ఇప్పుడు తీసుకోమంటారు ఆవులు అయితే. ఇక్కడ మొత్తానికి అయితే చూసినారు కదా, మనకు దీని ధర వచ్చేసి 65 వేలు చెప్తారు అనమాట. అంటే పొద్దుగాలు లోర్ దిగినాయి కాబట్టి ఆవులు ఇలా అనిపిస్తున్నాయి మొత్తానికి వచ్చేసి. కొంచెం అంటే ఇవాళ ఇక్కడ వచ్చేసి ఇప్పుడే దిగినాయి కాబట్టి ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి అనమాట. చూసారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు 3వ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ 4వ కథ ఏందో, ఇది ఆడలేనా? ఓకే, అంటే 2 పనులా ఇది? ఒక పని 3 అవుతా. ఇది 2 అవుతా, ఇది 3 అవుతా. అంటే ఇది ఆడలేనా మోలేనా? దీనికి కోలేగా ఫ్రెండ్స్. చూసారా, త్రాడవకైతే కోలేవని అంట ప్రస్తుతానికి అయితే. ఇక మొత్తానికి అయితే దీని కథ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ 4వ డేట్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అక్కడ 3 ఆవులు అయితే అయిపోయినాయి అనమాట. 4వ డేట్కి అయితే వచ్చేసాను అనమాట. మనకు వచ్చేసి అన్న దీని కథ చెప్పనా? 4 పండ్లు ఉందన్న. ఇది అక్కడ వెళ్ళాను. 4 పండ్లు ఉందా? 2 అవుతా.
ఓకే ఫ్రెండ్స్ చూసినారా, నాలుగు పనులు అయితే ఉందంట మనకు వచ్చేసి మనకు అక్కడ. అంటే ఇది ఇప్పుడు మన ఎన్ని నెలలు ఉందన్న? ఇది వారం రోజులు లేనిస్తుంది. ఓకే వారం రోజులు అయితే ఇంత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకు వచ్చేసి మనకు ధర ఏం చెప్తున్నానా? అరవై ఐదు వేలు. ఓకే ఫైనల్ 60,000 కూడా వస్తుందా ఫ్రెండ్స్? చూసినారా ఫైనల్ 60,000 కూడా వస్తా అంట ప్రస్తుతానికి అయితే. ఇక్కడ మనకు వచ్చేసి మనకు 55,000 ఓకే 60,000 ప్రస్తుతానికి అయితే అది ఫైనల్గా అయితే వచ్చేస్తానమాట. ఇప్పుడు చూడగలుగుతున్నా మొత్తానికి అయితే ఆవు క్లారిటీ ఈ విధంగా ఉందన్నమాట మనకు వినడానుకుందంట ప్రస్తుతానికి అయితే. ఓకే వారం రోజులు అయితే ఇంత అనమాట మనకు. ఫోర్త్ అవ్ అయితే ఈ విధంగా ఉంది దీనికి. అది అయితే మనం చూసినారు కదా చూడగలగచ్చు. అంటే జెర్సీ అవ ఇది చెప్పనా? జెర్సీ. ఓకే మనకు చూసినారు కదా మొత్తానికి అయితే వారం రోజులు టైం ఉందంట. ఇప్పుడు ఫోర్త్ అవ్ అయితే ఇప్పుడు 5వ డేట్కి అయితే వెళ్ళిపోతాం రండి అన్న. 5వ కథ చెప్పనా? ఆరు పనులు ప్యూర్ జెర్సీ. ఓకే ఫైనల్ 60,000 వస్తుంది. ఆరు పనులు మనకు వచ్చేసి మనకి ఇది ఏంటంటే మనకు ఇంకెంత టైం పడుతున్నా ఇవ్వడానికి? మూడు నాలుగు రోజులు లేనిస్తుంది. చూసినా కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మూడు నాలుగు నెలల రోజులకు అయితే వినడానికి వస్తానంట మనకు. అంటే పది అది ఫోర్త్ అవ మనకి దానికి పాలు ఎన్ని ఇస్తామంటాను అక్కడ చెప్పిరా? అది 7, 8, 7, 8 ఖచ్చితంగా ఇస్తుంది. 7, 8, 7, 8 అంటే ఇప్పుడు చూసినారా ఫోర్త్ అయితే ఆ విధంగా ఉంది మనకి. ఓకే ఓకే 12 అయితే ఇచ్చాయి అనమాట ఫ్రెండ్స్ మనకు. అయితే ఒక్క రోజు అయితే మనకు చూడగలుగుతున్నారు దీనికి వచ్చేసి. దీని ధర ఏం చెప్తున్నాను మనకి? ఫైనల్ 60,000 ఓకే. అంటే పాలు చెక్ చేయొచ్చు వచ్చాను పాలకు రెండు రోజులు కాదు మూడు రోజులు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చా? ఓకే ఓకే అంటే ఫుల్ అండ్ ఓకే గుడ్ల మాయమన్న సన్ల పాలు రాకపోయినా గుడ్ల మాయ వచ్చినా వాపస్ తీసుకుంటాం. ఓహో వాపస్ తీసుకొని మళ్ళీ వేరే ఇస్తారు అనమాట? వేరే ఎక్స్చేంజ్ ఇస్తాను. ఓకే పాలకు మాత్రం గ్యారెంటీ ఉంటుంది. ఓకే పాలకే గ్యారెంటీ. ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికి అయితే మన లాస్ట్ షాప్ డేట్కి అయితే వచ్చినాం. దీనికి అయితే ఒకసారి అయితే అడుగుతున్నాం దాన్ని అయితే వినడానికి ఉంది కాబట్టి అది ఆ విధంగా అయితే ఉంది. దానికి అయితే ఇంకా 4 డేస్ అయితే టైం ఉందంట ఫ్రెండ్స్ మనకు. 5th అయితే ఫ్రెండ్స్ 6వ డేట్కి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీనికి అయితే అన్న దీనికి అయితే పని తినడానుకుంది. ఇంకా 15 రోజులు ఓకే ఓకే ఫైనల్ 50,000 కూడా వస్తాడంట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు ఫైనల్ అయితే 50,000 కూడా ఇచ్చేస్తాడంట మనకి. అక్కడ పాలు చెప్పారు అన్న వీళ్ళు? పూట కార్ లీటర్ పక్క ఫ్రెండ్స్ చూసినారు కదా పూట కార్ లీటర్లు అయితే పక్క చెప్పారు అంటే ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు వినడానికి అయితే ఇప్పుడు 15 రోజులు అయితే ఉందంట మనకి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మనకు వచ్చేసి దీనికి రేట్ అయితే 60,000 ఓకే 50,000 కూడా ఫైనల్ రేట్ అయితే ఇస్తారనమాట మనకు వచ్చేసి. ఇక్కడ మనకు తక్కువ ధరలకు ఏమైనా గ్యారంటీ అంటే ఫుల్ గ్యారంటీ అంటే ఇంకేమైనా చెప్పాలన్నా మనకు సప్రభస్కి? అన్న మా దగ్గర పాలావులు రెండు రోజులు కానీ మూడు రోజులు అయినా సరే పిండి చూసుకోవచ్చు అన్న. ఓకే మేము ఫీడింగ్ మొత్తం ఇది వరిగడ్డి వేసి దానాలు పెట్టే పాలు ఉంటామన్నా. పచ్చిగడ్డి ఇలాంటిది లేదు. ఓకే మేము అన్న లీటర్ మేము అన్న పాలు ఇస్తాను ఇటుకెళ్ళి తీసుకెళ్ళండి. ఓకే ఈనవలైనా ఇక్కడ మేము అన్ని చూపించిస్తాము. ఒకవేళ మీ దగ్గరికి వెళ్ళినా గుడ్ల మా వెళ్ళినా ఈనాక సన్నల పాలు రాకపోయినా ఎక్స్చేంజ్ తీసుకుంటాము. ఓకే ఎక్స్చేంజ్ తీసుకొని వేరే ఆవును ఎక్స్చేంజ్ ఇస్తాము. ఓకే అన్ని గ్యారంటీ పైన ఉంటాయన్నమాట. ఓకే మన దాన్ని ఇప్పుడు వచ్చేసి మనము ఇది మస్జిద్ మాడిపల్లె మామిడిపల్లెనా? ఓకే మస్జిద్ మాడిపల్లె అన్న ప్రస్తుతానికి అయితే మనకు వచ్చేసి మనకు ఇక్కడ దగ్గరలోనే చర్దార్ నుంచి 8 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు అవుతుంది. చర్దార్ నుంచి ఒక 5 కిలోమీటర్లు గత నుంచి ఒక 7 కిలోమీటర్. ఓకే మనం చూసినారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి మన తాను అయితే. వారానికి అయితే మొత్తానికి అయితే ఇప్పుడు శుక్రవారం రోజు ఇక్కడ అయితే దిగుతాయి అన్నమాట లోడ్ అయితే చూడగలుగుతున్నారా. ఇప్పుడు ప్రచారానికి అయితే ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోదాం.